హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సాయిమాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్తో, బత్తాయి ఫామ్ ల్యాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నానండి. ఎక్సలెంట్గా ఉంటుంది బిట్టు, 5 ఎకరాల ఎక్స్టెన్షన్ గల ల్యాండ్ అండి ఇది మొత్తం టోటల్గా. ఈ 5 ఎకరాలకున్న ఫెసిలిటీస్ ఏంటంటే, ఇది 5 ఎకరాలు కూడా మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. 5 ఎకరాలు కూడా లోతు తక్కువ, తార్ రోడ్ ఫేసింగ్. తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుందో లోతు కూడా అంతే ఉంటుందండి. సెల్ ఫోన్ టైప్లో ఉంటుంది ల్యాండ్, అయితే చాలా బాగుంటుంది. అంటే 4 పచ్చాలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్క్వేర్ బిట్ ఫుల్ వాటర్తో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. దీని వెనకనే చెరువు ఉంటుంది, ల్యాండ్ వెనకనే కంబం చెరువు అలుగు పారుతూ ఉంటుంది. ఇక ఈ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు చెప్పబోయే ముందు దయచేసి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే స్కిప్ చేయండి. నేను రేటు విషయాలు అవన్నీ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను. దయచేసి ఆ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. తర్వాత మీరు నన్ను ఏమడగాలో అనేది కూడా మీకు క్లారిటీ ఉంటుంది వీడియో చూసిన తర్వాత. కొంతమంది వీడియో చూడకుండానే ఈ ల్యాండ్ ఎక్కడండి అని అడుగుతున్నారు, ఏ ల్యాండ్ గురించి చెప్పాలండి. దయచేసి అందుకు వీడియో చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం టోటల్గా వీలైతే మీకు టైం ఉంటే 5 నిమిషాల వీడియో మొత్తం టోటల్ క్లారిటీగా చూడండి. నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను దీంట్లో ఇస్తాను. మొత్తం 5 ఎకరాల ఎక్స్టెన్షన్ ఉంటుందండి ఇది. మొత్తం టోటల్గా తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. సెకండ్ క్రాఫ్ అండి ఇది. క్రాఫ్ అయితే ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది. క్రాఫ్ చాలా బాగుంది, ఫుల్ క్రాఫ్లో ఉంది. ఇప్పుడు మార్చిలో మన క్రాఫ్ చేతికి వస్తుందండి బత్తాయి. 1 ఎకరా వచ్చేసి లాస్ట్ ఇయర్ 105,000 పోయిందండి. 1 టన్ను వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 1 టన్ను 105,000 రూపాయలు దాదాపుగా ఉందండి లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం సీజన్లో కూడా బహుశా అంతే రేటు వస్తుందని చెప్పేసి చాలామంది ఆశిస్తున్నారు. బత్తాయి తోట మీద 1 టన్నుకి 20,000 వచ్చినా కూడా మనకు లాస్ ఉండదండి 1 టన్ను మీద. అలాంటిది మనకి 100,000 రూపాయలు పోయిందంటే ఇక చూసుకోండి. 1 ఎకరాకు వచ్చేసి మనకి 5 నుంచి 10 టన్నులు వస్తుందండి. 1 ఎకరాకు వచ్చేసి క్రాఫ్ 5 నుంచి 10 టన్నులు వస్తుంది. యావరేజ్ మీద 6 టన్నులు అయితే తగ్గదు, 6 నుంచి 7 వరకు అయితే తగ్గదండి. ఇదొకటి గమనించండి. మీకు ఇటు పరిస్థితుల్లో ఫర్ ఇయర్ వచ్చేసి 15 లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా ఆదాయం వస్తుంది. 2 క్రాఫ్స్ ఉంటాయండి ఫర్ ఇయరు. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే, ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో బోర్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది, చుట్టూరు ఫెన్సింగ్ ఉంది, డ్రిప్ ఉంది, 2 రూములతో ఒక షెడ్ ఉంది. డైరెక్ట్గా తార్ రోడ్ ఫేసింగ్ అండి. మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. బ్యాక్ సైడ్ కంబం చెరువు అలుగుంటుంది, ఫుల్ వాటర్ అండి, గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటుంది. బోర్లో నుంచి ప్రెజెంట్ అయితే 2 ఇంచెస్ వాటర్ వస్తున్నాయి ప్రెజెంట్, అది సరిపోతుంది 5 ఎకరాలకి. మొత్తం టోటల్గా 5 ఎకరాల 30 సెంట్లు అండి ల్యాండ్. 30 సెంట్లు వచ్చేసి మనకి ఎక్స్ట్రా వస్తుందండి, అది అమౌంట్ కట్టని అవసరం లేదు. ఈ ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ వరకే మనం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. క్లియర్ డాక్యుమెంట్స్తో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చిందండి. మొత్తం టోటల్గా 5 ఎకరాలు కలిపేసి మనకి 70 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది, నో ప్రాబ్లం, మాట్లాడుకోవచ్చు. మొత్తం టోటల్గా 5 ఎకరాలు కలిపి 70 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. దయచేసి తార్ రోడ్ ఫేసింగ్కి కావాలనుకునే వాళ్ళకి మంచి సూటబుల్ ల్యాండ్ అండి, మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు రీసేల్కి కూడా చాలా రిటర్న్స్, 2 ఇయర్స్ తర్వాత కానీ చేస్తే దాదాపు డబల్ వచ్చే ఆస్కారం కూడా కొట్టిపారేయలేము. దయచేసి అంత బాగుంటుంది ల్యాండ్ అయితే మాత్రం, ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ క్రాఫ్ అండి ఇది, చాలా బాగుంటుంది. నేత చెట్లు అన్నీ కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కంబం సిటీకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ప్రకాశం జిల్లా కంబం మండలం, కంబం సిటీకి దగ్గరగా ఉంటుందండి. కంబం సిటీ నుంచి మనకి టౌన్ నుంచి 1-8 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. చాలా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి 360 కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి. విజయవాడ నుంచి 240 కిలోమీటర్లు వస్తుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి 400 km డిస్టెన్స్లో ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నుంచి 130 km డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ల్యాండ్. సారీ, 120 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇక మిగతా విషయాల కోసం చూసుకుంటే ఈ ల్యాండ్ గురించి టోటల్గా బత్తాయి తోట ఫామ్ ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి బాగా సూటబుల్గా ఉంటుందండి ఈ ల్యాండ్. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. విలేజెస్కి దూరంగా ఉంది. ఇంకో మండల హెడ్ క్వార్టర్స్కి జస్ట్ 12-13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్. అదే ఈ తార్ రోడ్ వచ్చేసి ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయండి కంటిన్యూగా మండల హెడ్ క్వార్టర్స్కి. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే మాత్రం, ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం టోటల్ మీద 70 లక్షలు చెప్తున్నారండి. 1 ఎకరా 14 లక్షలు అందుబాటులో ఉంది. 14 లక్షలకి టోటల్ ఫెన్సింగ్ ఉంటుందండి, చుట్టూరు ఫెన్సింగ్ ఉంటుంది. 4 పచ్చాలుగా ఉంటుంది ల్యాండ్ అయితే మాత్రం. ఈ ల్యాండ్ కావాల్సిన వారు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని
2 డేస్ ముందు బుక్ చేసుకోవాల్సిందిగా మా మనవండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. చాలామంది చిన్న ఫామ్ ల్యాండ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు. ఇదైతే వాళ్ళకి సూటబుల్ అవుతుందేమో ఈ కాస్ట్లో అనేది ఒకసారి మీరు చూసుకోండి. మంచి రిటర్న్స్ వచ్చే ల్యాండ్ అండి ఇది, చాలా బాగుంటుంది ఖచ్చితంగా. మార్చిలో క్రాప్ చేతికి వస్తుందండి ఖచ్చితంగా. చాలా బాగుంది క్రాప్ అయితే మాత్రం. మేము డైరెక్ట్గా విజిట్ చేసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటానండి. ఈ ల్యాండ్ కావాల్సిన వారైతే మాత్రం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కువ రోజులు అయితే ఉండదండి. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేసి మీరు డాక్యుమెంట్ చెక్ చేసుకొని డైరెక్ట్గా సిట్టింగ్ ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా మీరు టోకెన్ ఇచ్చేసి బుక్ చేసుకోవచ్చు అండి. 1 ఎకరా 14 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అండి.